హే ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ టోర్నడో. ఈవేళ చాలా ఈజీగా అంతకంటే చాలా హెల్దీగా ఉండే బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. దీన్ని పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకా రెసిపీలోకి వెళ్తే ఒక ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్లో కొన్ని జీడిపప్పులు వేసి వాటిని బాగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోనే 1/2 టీ స్పూన్ ఆవాలను వేయాలి. ఆవాలు చిట్టపట్టి మనిన తర్వాత బాగా సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను, 1/2 కప్ కంటే కొంచెం తక్కువగా క్యారెట్ పీసెస్ని, 1/4 కప్పు స్వీట్ కార్న్ని, ఇంకా సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిరపకాయల్ని, సన్నగా కట్ చేసిన 5-6 వెల్లుల్లిపాయల్ని, కొంచెం కరివేపాకును వేయాలి. వీటినన్నిటిని మీడియం ఫ్లేమ్లో 2-3 మినిట్స్ ఫ్రై చేయాలి. మీకు కావాలనుకుంటే దీంట్లో సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్, క్యాబేజ్, ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ లాంటివి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని, 1/4 టీ స్పూన్ పసుపుని వేసి బాగా కలిపేయండి. ఈ రెసిపీని చేయడానికి కరెక్ట్గా నేను చెప్పినవన్నీ వేయాల్సిన పనేం లేదండి. మీ దగ్గర ఏ ఉంటే అవి వేసుకొని చేసుకోవచ్చు. ఇవన్నీ వేగిన తర్వాత వీటిలో 2 ఎగ్స్ని వేసి బాగా కలపండి. ఎగ్ అంతా కంప్లీట్గా ఫ్రై అయ్యేంత వరకు వేయించాలి. ఎగ్ అంతా వెజిటబుల్స్తో బాగా మిక్స్ అయ్యి పొడి పొడిగా వచ్చిన తర్వాత 1 కప్పు అటుకుల్ని వేయండి. ఇప్పుడు ఈ అటుకుల్ని 1-2 మినిట్స్ బాగా కలపండి. ఇవి మామూలు ఫ్లాట్గా ఉండే అటుకులేనండి. ఈ రెసిపీకి మాత్రం అటుకుల్ని కడగాల్సిన అవసరం లేదు. అటుకులన్నీ బాగా కలిపిన తర్వాత లాస్ట్లో అటుకుల్లో 1/4 కప్పు పాలను పోసి బాగా కలపండి. మీకు అటుకులు బాగా మెత్తగా కావాలనుకుంటే 1/4 కప్పు పాలనైనా పోసుకోండి. అటుకులన్నీ బాగా పొడి పొడిగా వచ్చేంత వరకు కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరను, ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని వేసి బాగా కలిపేయండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేయండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. దీన్ని కొంచెం పుల్ల పుల్లగా తినాలనుకునే వాళ్ళు మాత్రం పైన కొంచెం నిమ్మకాయను పిండుకొని తినొచ్చు. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా షేర్ చేయండి. నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.